అప్పటి నుంచి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయింది. ఇంతవరకు కూడా ఇంకా ఈ రైల్వే జోన్ మీద ఏమాత్రం కూడా ముందు కదలకుండా ఇంకా ఇస్తాం చేస్తాం చూస్తాం అని చెప్పి దీన్ని దాటవేస్తూ తాసారం చేస్తా ఉన్నారు. మననే రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా ఈ పోరాటం ఒకటి దీక్ష చేయడం జరిగింది. అంతకుముందు అనేక సంఘాలు కూడా దీని మీద పోరాటం చేశాయి. మరి ఈ రోజు ఏదైతే నాన్ పొలిటికల్ చేసి ఉందో ఇది పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు అందరూ కలిపి చేస్తున్న ఈ రైల్వే జోన్ సాధన కోసం చేస్తున్న పోరాటం విజయవంతం కావాలి. ముఖ్యంగా దీనికి ప్రజల యొక్క మద్దతు కావాలని కూడా అందరం కూడా అభ్యర్థిస్తూ రేపు 17వ తారీఖున ఈ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర మామూలుగా మన ఎంపీలు ఎలాగైతే మార్నింగ్ 10 to 5 చేశారో అలాగే ఈ నాన్ పొలిటికల్ జేఏసీ రాత్రి దాదాపు 7 గంటలకు స్టార్ట్ చేసి తెల్లారి 7 గంటల దాకా కూడా మొత్తం రైల్వే స్టేషన్ దగ్గర ఈ దీక్ష ఒకటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఎస్ఆర్రావు అలాగే శివశంకర్ కాశీ దీని ఎవరైతే మెంబర్స్ గా ఉన్నారో నాన్ పొలిటికల్ జేఏసీలు వాళ్ళు దాని వివరాలు మీకు తెలియజేస్తారు. ముఖ్యంగా నేను మీడియా మిత్రులు ఒకటే కోరుతా ఉన్నాను, ఈ నాన్ పొలిటికల్ జేఏసీ చేస్తున్న ఈ రైల్వే జోన్ పోరాటానికి సంబంధించి మీ మద్దతు కూడా ఎక్కువ కావాలి. ఇది కేంద్రాన్ని తెలిసే విధంగా ప్రజల మనోప్రాయాలు ఎలా ఉన్నాయి ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పి తెలిసే విధంగా దీన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఏదైతే ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఉందో దీన్ని ఢిల్లీకి చేరే విధంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిందిగా